నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీట్ ఇది ఇక్కడ పెద్ద రెడ్లు సై అంటే సై అంటున్నారు అధికార వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధరెడ్డి ఈసారి పార్టీ మారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు కోటం దూకుడికి బ్రేకులు వేసే వ్యూహంతో బడా లీడర్నే బరిలోకి దింపింది వైసీపీ ఇంతవరకు ఓటమి తెలియని సీనియర్ నేత ఆదాలను అస్త్రంగా చేసుకుంది అధికార పార్టీ మరి ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్న ఈ పెద్ద విజయం వరించేది ఎవరిని కోటం రెడ్డి జోరు ఎలా ఉంది ఆదాల పొలిటికల్ ట్రిక్స్ వర్కౌట్ అవుతాయా నెల్లూరు గుర్రం ఎవరు సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ కనిపిస్తోంది ఇద్దరు బలమైన అభ్యర్థులే తలపడుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో ఇద్దరు నేతలు దూకుడు చూపుతుండటంతో ఫలితంపై ఉత్కంఠ పెరిగిపోతోంది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు కానీ ఈసారి టీడీపీలో చేరిన కూటమిరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిత్యం ప్రజల్లోనే ఉండే నేతగా పేరు సంపాదించుకున్నారు ఇంతటి బలమైన నేత చేరడంతో రూరల్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తోంది సైకిల్ పార్టీ వాస్తవానికి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకుంది వైసీపీ కానీ ఈ ఎన్నికలకు ముందు అనూహ్య రాజకీయ పరిణామాలతో వైసీపీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది ముగ్గురు ఎమ్మెల్యేలు ఓ ఎంపీ పార్టీ మారటంతో నెల్లూరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం ముఖ్యంగా నెల్లూరులో పార్టీ బలహీనమవడానికి ప్రధాన కారణమైన రూరల్ ఎమ్మెల్యే శ్రీధారెడ్డిని ఇప్పుడు టార్గెట్ చేసింది అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోటం రెడ్డిని మళ్లీ గలవనీయకూడదనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ ఆతాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ సమన్వయకర్తగా నియమించింది ఎమ్మెల్యే శ్రీధరెడ్డి స్థానంలో రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆదాల చకచక పావులు కదిపారు కేడర్ ఎవరూ పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తొలుత కోటమిరెడ్డి వెంట నడిచిన నేతలను కూడా వెనక్కు తెచ్చి శ్రీధరెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేశారు దీంతో ప్రస్తుతం సమ ఉజ్జీల సమరానికి వేదికగా మారింది రూరల్ నియోజకవర్గం తమ టార్గెట్ కోటమిరెడ్డి అన్నట్టు వైసీపీ పావులు కదుపుతుండటంతో రాజకీయమంతా ఆసక్తికరంగా మారింది జగన్ కంట్లో నలుసులా మారారు సీఎం జగన్తో పాటు జిల్లాలోని వైసీపీ నేతలు అందరికీ ప్రధాన టార్గెట్ అయ్యారు కోటం రెడ్డి కానీ ఎవరిన్ని వ్యూహాలు వేసినా కోటం రెడ్డి స్పీడ్ మాత్రం తగ్గడం లేదు నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రతి చిన్న సమస్యల పైన స్పందిస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు అధికారమైన ప్రతిపక్షమైనా తాను ప్రజాపక్షమే అంటూ ప్రచారం చేసుకుంటున్న కోటం తనతో పాటు కుటుంబ సభ్యులను ప్రచారానికి పంపుతుండటంతో ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది ఇప్పటికే రెండు మూడు సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన కోటం ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ రూరల్ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేస్తున్నారు ఒకవైపు కోటం మరోవైపు ఆయన సోదరుడు గిరిధరెడ్డి ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేస్తామనే ధీమా ప్రదర్శిస్తున్నారు తమకు అవగాహన వెంటనే శాశ్వత సమస్యలను పరిష్కరిస్తానని హామీ గత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటం ఈసారి టీడీపీ తరఫున పోటీ చేస్తుండటంతో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థిని నిలిపిన వైసీపీ కోటం రెడ్డిని అష్టదిగ్బంధనం చేస్తోంది గతంలో కోటం అనుచరులుగా ఉన్న వారిని కట్టడి చేయడమే కాకుండా జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డిని వైసీపీలోకి తీసుకువచ్చి శ్రీధారెడ్డిపై పై చేయి సాధించారు వైసీపీ అభ్యర్థి రెడ్డి ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆదాలకు మద్దతుగా పనిచేస్తుండటం అడ్వాంటేజ్ అంతేకాకుండా బాధ్యతలను స్వీకరించారు